ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి బెరాకా బ్లెస్సింగ్ చర్చి పక్షంగా మా కుటుంబ పక్షంగా మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ లైవ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దర్శించాలని దేవుడు మీకు సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మరొకసారి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం ప్రత్యేకంగా ఈ యొక్క కరోనా పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో చాలా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మన కాకినాడ పట్టణం కొరకు, మన తూర్పుగోదావరి జిల్లా కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థన చేయ బద్దులమే ఉన్నాం. ప్రియులారా, మరి ప్రత్యేకంగా ఈ దినాన్న మనం దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాన్ని సరిచేసుకునే గొప్ప కృపను మనకు దయచేశాడు. ఈ యొక్క పరిశుద్ధ వారంలోకి మనం ప్రవేశించాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో మొట్టమొదటి దినంగా మనం ఈ యొక్క మండేని లేదా ఈ యొక్క సోమవారాన్ని యేసు ప్రభు దేవాలయాన్ని పరిశుభ్రపరిచిన ఆ యొక్క గొప్ప దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఈ యొక్క దినాన్న మళ్ళీ కలుసుకొని దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. దేవా, మరి ఎందుకు పనికిరాని వంటి వారమైన మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదే మరొకసారి మీ సన్నిధిలో ఇలా కూడుకొని ఈ లైవ్ ద్వారా ప్రభా బిడ్డలు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు. కొద్ది నిమిషాలు పాటలు పాడుచుండగా ప్రభా మీరే మహిమ పొందండి. దేవా, మా ఆరాధన ప్రభా మీరు స్వీకరించమని వేడుకొంచున్నాం. దేవా, ఈ యొక్క ఆరాధనలో కూడుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి గృహాల్లో నేను నెమ్మది ఇచ్చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకొంచు ఏసునామని అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. మరి దయచేసి మీరు ఎక్కడున్నా సరే ఒక స్థలంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 216వ పాట, చూడుము ఈ క్షణమే కల్వరిని. మనందరం కలిసి ఈ పాట పాడుతుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం.
నీయు చనిపోవు సమయాన వెంట రావు ఇహమందు నీకు బలవన్నీయు చనిపోవు సమయాన వెంట రావు చనిపోయినను నీవు లేచేదావు నీకున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవు లేచేదావు నీకున్నదని ఎరుగు ఒక దినమునా చూడుము ఈ క్షణమే పల్వారిని ప్రేమా ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా సిలువాలు వేలాడుచున్నాడుగా చేయను దారిద్రుడాయేను మన ప్రభువు మనలాను ధనవంతులుగా చేయను దారిద్రుడాయేను మన ప్రభువు సత్యము కార్చేను పాపులకై అంగీకరించుము శ్రీయేసుని ము పాపులకై అంగీకరించుము శ్రీయేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా చిన్నాడుగా పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరొకసారి మన అందరం కలిసి వేరువేరు స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి, దేవునితో కలిసి మనము ఆయన యొక్క వాక్యంలో బలపడడానికి, ప్రార్థనలో బలపడడానికి ప్రభు మనకి ఇస్తున్న గొప్ప తరుణాలను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బెరకా సంఘ సభ్యులు ఒక చైన్ ప్రేయర్ మనం చేస్తూ ఉన్నాం. చాలామంది మీ సమయాలు నాకు తెలియచేశారు. 24 గంటలు కూడా ప్రార్థన చైన్ జరుగుతూ ఉంది. ఒకళ్ళు మీలో ఎవరైనా ఆ ప్రార్థన
లింక్లో మీరు చేరి ఉండకపోతే కూడా మీరు ఎప్పుడైనా పర్వాలేదు, మీరు ఏ టైంలో ప్రార్థన చేయగలరు ఆ టైంలో కనీసం రోజుకు ఒక గంట లేక 2 గంటలు మీరు ఎంతసేపు చేయగలితే అంతసేపు ప్రభువుతో సహవాసం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నేను చిన్న ప్రార్థన చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. నా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడివైన గొప్పదేవ నాయన, ఈ దినాన్ని మరొకసారి నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మేమందరం చేరుకొని స్వామి దేవా నీతో కలిసి సహవాసం చేయడానికి దేవా ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన, నీకు వందనాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఏర్పాటు కొరకు వందనాలు. ప్రతి దినము కూడా నాయన మేము అందరం కలిసి ఒకే చోట్ల చేరి ప్రార్థించడానికి అవకాశం లేకపోయినప్పటికీ వేరు వేరు గృహాల్లో ఉండి ఇలాగున మేము కలిసి ప్రభా నీతో సహవాసం చేయగలగడానికి మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాటు కొరకు వందనాలు తండ్రి. ఇక లైవ్ ప్రోగ్రాం అంతా కూడా దేవానైనా మరి సిద్ధం చేస్తున్న మోజస్ని బహుగా బలపరచండి. ఆ బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. లైవ్ కూడా చక్కగా నాయన అనేకులకు రిలే చేయబడడానికి కృప దయచేయండి. ఈ ప్రయాస వ్యర్థం కాకుండా కృపనివ్వండి నాయన. దేవా ఈ కార్యక్రమం ద్వారా అనేకుల ఆత్మలో బలపడడానికి నీతో దేవానికి ఇంకా దగ్గరగా చెరగలడానికి కృప దయచేయండి. ఎవరు నిరుత్సాహపడక అధైర్యపడక నాయన దేవా గొప్ప దేవుడని నిన్ను ఆశ్రయించడానికి నీ వైపే చూస్తూ నాయన ముందుకు సాగిపోవడానికి మీరే సహాయం చేయండి. ఇప్పుడు మేము పాడుతున్న పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరే మాకు నాయకుడిగా ఉండి దేవా మీరు మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం విజ్ఞాపనలు చేద్దామండి దేవుని సన్నిధిలో. ఎందుకంటే ప్రపంచం ఈనాడు భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. కేవలం ఏదో ఒక దేశం ఒక ప్రాంతం మాత్రమే కాదు, కానీ ఈ కరోనా వైరస్ వల్ల ఈ COVID-19 అనే భయంకరమైన వ్యాధికి ఎన్నో లక్షల మంది గురైపోయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కనుక మన బాధ్యతగా మనం కొన్ని నిమిషాల పాటు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు, గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు నాయన నీకు వందనాలు తండ్రి. భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తమైన దేవ నాయన నీకు వందనాలు తండ్రి. సర్వాధికారివి, సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, సజీవుడువని దేవుడు నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన, నీ సమస్తము సాధ్యమే ప్రభు. దేవా ఈ సమయంలో నన్ను నేను తగ్గించుకొని దేవా నీ పాదములెద్దుకు వస్తా ఉన్నాను స్వామి. దేవా కనికరించండి, నన్ను క్షమించండి ప్రభు. ఒకవేళ నేను చేయవలసినంత ప్రార్థన చేయలేకపోయినానేమో తండ్రి, అవునయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని సరిగా నీతో గడపలేకపోయినానయ్యా, దయతో నన్ను క్షమించండి ప్రభు. ఈ సమయంలో నా దేశ ప్రజల పాపాన్ని నేను ఒప్పుకుంటా ఉన్నాను స్వామి. మా పితరుల దోషాలను ఒప్పుకుంటా ఉన్నాను ఆయన. దేవా దేవునిగా నిన్ను ఘనపరచలేదు ప్రభు. దేవా మనుషులు కల్పించుకున్న ఓ తండ్రి దేవా సతీష్పాత జంతువులను మా ప్రజలు పూజించిన విధానాన్ని బట్టి ప్రభు, ఓ దేవా మనుష్య రూపాలను పూజించిన విధానాన్ని బట్టి ప్రభు, దయతో క్షమించమని నీ పాదములద్దు మరుపెడతా ఉన్నానయ్యా. మా దేశంలో ఎంతో అవినీతి అక్రమము నాయన, ఎంతో లంచగొండితనము అపవిత్ర జీతము నాయన, అయ్యో దేవా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో మేమున్నామయ్యా. దేవా మీరే సహాయం చేయండి, దయతో క్షమించండి ప్రభా. మా నాయకులను క్షమించండి తండ్రి, మా అధికారులను క్షమించండి ప్రభా, మా ప్రజలందరినీ క్షమించండి అయ్యా. ఈ భయంకరమైన ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలని సందో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. మీరు కనికరించండి ప్రభా, నువ్వు దేవుడవు, నువ్వు సజీవుడవు నాయన, నువ్వు ఒక్కడమే ఈ విపత్తు నుండి మమ్మల్ని దేవా విడిపించగల దేవుడవు కదా ప్రభా. దేవా కనికరించండి, నీ కోపం నిమిషం మాత్రమే ఉంటుందని, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని లేఖనాల్లో మీరు రాయించిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. దేవా నీ కోపిస్తే నీ ఎదుటి ఎవరు నిలవగలము నాయన, మీరే కనికరించండి స్వామి. ఈ ఉగ్రత నుండి మా దేశాన్ని తప్పించండి నాయన. చాలా ఎక్కువ జనాభా కలిగిన తండ్రి నా దేశంలో ఈ వైరస్ కానీ వ్యాపిస్తేనైనా ఎన్ని ఎంతో మంది చనిపోవడానికి అవకాశం ఉంది నాయన, మీరే సహాయం చేయండి అయ్యా. మా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కొన్ని కంచివేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఏ రాష్ట్రాలకైతే ఈ వైరస్ విస్తరిస్తూ ఉందో ఆ రాష్ట్రాలన్నింటినీ కూడా దయతో కనికరించి క్షమించి ప్రభు, ఇంకెవరికి దేవాది దేవా వ్యాపించకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా.
మీరే కనికరించండి తండ్రి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించండి, మంత్రులను దీవించండి, ప్రజలందరినీ దీవించండి, అధికారులను దీవించండి నాయన. దేవా మీరే కనికరించండి తండ్రి. దేవా క్షమించండి ప్రభా, మా ప్రజల దేశం దోషములను క్షమించండి అయ్యా. ప్రజలను వైపు చూడడానికి కృపణీయమండి అయ్యా. నిన్ను దూషించిన విధానాన్ని బట్టి క్షమించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నిర్లక్ష్య పెట్టిన విధానాన్ని బట్టి క్షమించమని ప్రార్థిస్తామన్నాను స్వామి. దేవా కనికరించండి స్వామి. దేవా మా రాష్ట్రములను జిల్లాలన్నింటిలో కొన్ని కాపుదల దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ భద్రపరచండి తండ్రి. అక్కడ సేవ చేస్తున్న సేవకులందరినీ భద్రపరచండి నాయన. అక్కడున్న విశ్వాసులందరినీ బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి, ప్రార్థనాత్మను లేపండి నాయన. ప్రతి గృహంలోండి ప్రార్థనలు ధూపం వల్ల లేవగలడానికి సహాయం చేయండి అయ్యా. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా కనికరించండి, వైరస్ ఎవరికి అంటుకుండా కృపనివ్వండి నాయన. విశాఖపట్నం జిల్లా కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అక్కడ పాజిటివ్ కేసులు అనేకంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు స్వామి. దేవా ప్రాంతంలో ఉన్న దైవజనులందరినీ కూడా మీరు బలపరచండి స్వామి. ప్రతి మోకాలను ఎదుటి వంగగలగడానికి కృపదాయ చేయండి. ప్రతి నోరు నీవే దేవుడిని ఒప్పుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి విశ్వాసిని విశ్వాసంతో నింపండి అయ్యా. ఎవరు ఈ సమయంలో అధైర్య పడిపోకుండా కృంగిపోకుండా జీవముగల దేవుడు అన్ని వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పట్టణాలన్నిటి కొరకు, గ్రామాలన్నిటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే సహాయం చేయండి నాయన. ఆయా స్థలాల్లో ఉన్న మా ప్రియులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా సేవకులందరినీ కూడా విశ్వాసంతో నింపి, బలమైన ఆత్మతో నింపి ప్రభా విజ్ఞాపనలు చేయడానికి కృపనివ్వండి అయ్యా. విశ్వాసాన్ని బలపరచడానికి సహాయం చేయండి ప్రభా. సంఘాలన్నీ కూడా నేను విజ్ఞాపనతో నింపబడడానికి కృపదయ చేయండి. గొప్ప ఉజ్జీవాన్ని మీరు మా దేశానికి, మా రాష్ట్రానికి అనుగ్రహించండి స్వామి. దేవా మా కాకినాడ పట్టణాన్ని భద్రపరచరా తండి. మా జిల్లా కలెక్టర్ గారి కొరకు, ఎస్పీ గారి కొరకు నాయన, పోలీస్ వారి కొరకు, డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, వాలంటీర్స్ కొరకు, ఈ సమయంలో ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారా నాయన, సచివాలయ ఉద్యోగుల కొరకు నాయన, ఈ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న వారి కొరకు, నెట్ దేవా పనిచేస్తున్న వారి కొరకు, అందరి కొరకు సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా వారందరికీ నీ కంచి వేయండి స్వామి. ఎవరికి వైరస్ సోకుండా కృపనివ్వండి నాయన. దేవా వైరస్ సోకిన వారు కూడా జ్ఞానంతో ఉండడానికి, దేవా క్వారంటైన్లో ఉండడానికి ప్రభా, దేవా వారికి వారు ఐసోలేట్ చేసుకోవడానికి కృపదయ చేయండి. వారికి కూడా మంచి చికిత్స అందడానికి, మంచి ట్రీట్మెంట్ వారికి జరగడానికి సహాయం చేయండి. త్వరలోనే బిడ్డలందరూ విడుదల పొందడానికి అయ్యో దేవా దేవుడు సహాయం చేశాడని ప్రభా. అయ్యో ఈ వైరస్ పూర్తిగా దేశం నుండి పోయిందని తండ్రి ప్రభా. మేమందరము నిన్ను స్తుతించగలడానికి, నీ సన్నిధిలో కలిసి నిన్ను విజ్ఞాపన చేయడానికి మీరు ఆ గొప్ప దినాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పశ్చిమ గోదావరి కొరకు, గుంటూరు కొరకు, కృష్ణా కొరకు, విజయవాడ పట్టణం కొరకు నాయన, తండ్రి దేవా దేవానికి వందనాలు. ఒంగోలు కొరకు నాయన, అయ్యో చిత్తూరు కొరకు, నెల్లూరు కొరకు, కడప, కర్నూలు నాయన, ఈ ప్రాంతాలన్నిటి కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటిలో కొన్ని కంచివేమని ప్రార్థిస్తున్నాను. కేరళ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభా, తమిళనాడుని ప్రత్యేకంగా, తెలంగాణని ప్రత్యేకంగా చూడండి స్వామి. దేవా కనికరించండి ప్రభుత్వం నాయన. తండ్రి మంత్రులు ఎంతో ప్రయాసపడతా ఉన్నారయ్యా, వారితో ప్రజలందరూ సహకరించడానికి కృప చూపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ప్రత్యేకంగా ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, మా ప్రియులైన వారు అనేక మంది ఇతర దేశాల్లో ఉండిపోయినారయ్యా. వారికి మీరే ఆధారమునైనా, నీవే వారికి కాపుదలేమని ప్రార్థిస్తున్నాను. ఇటలీ తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉందని చెప్తా ఉన్నారయ్యా. కనికరించండి అయ్యా. ఇటలీలో ప్రజల దోషాలని క్షమించండి తండ్రి. దేవా దేశాధ్యక్షులను నాయన, మంత్రులను, అధికారులను క్షమించండి నాయన. ప్రజలు నాయన లోబడకుండా ఉన్న విధానాన్ని బట్టి ప్రభు అక్కడ వైరస్ విస్తరించిందని చెప్తా ఉన్నారయ్యా. సహాయం చేయండి అయ్యా. ఇంకా అది నిలిచిపోవడానికి కృపనివ్వండి నాయన. నిలిచి ఉన్న శేషాన్ని నీ కొరకు తిప్పకుండా అయ్యా తండ్రి. మీరు వారిని మలుచుకోండి తండ్రి. ఎవరు కూడా తప్పిపోకుండా సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా. రక్షకుడానికి వందనాలు, విమోచకుడానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు. స్పెయిన్ కొరకు ప్రార్థిస్తున్నాను, ఫ్రాన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను, జర్మనీ కొరకు ప్రార్థిస్తున్నాను. స్కాట్ ఒంటరి అక్కడ ఉన్నాడు ప్రభా, బిడ్డను కాపాడండి. యూకే కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అక్కడ ఉండే మా ప్రియులందరినీ చూడండి, శ్యామ్ కుటుంబాన్ని చూడండి నాయన, తల్లి గారిని చూడండి ప్రభా. ఇంకా ఎంతమంది అమ్మని బిడ్డలు అక్కడ ఉన్నారు, వారందరికీ కాపుదలు ఇవ్వండి తండ్రి. చాలామంది సేవకులు నాయన అయ్యో దేవారికి సరైన సదుపాయాలు లేవని, తినడానికి ఆహారం కూడా అందట్లేదని, కొనుక్కోవడానికి పరిస్థితులు అనుకుని బయటికి వెళ్ళడానికి లేదని ప్రభా. చాలామంది ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ఇబ్బందుల్లోని బిడ్డలందరినీ చూడండి ప్రభా. మీరే సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి. దేవానికి వందనాలు. ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశాలంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
చూస్తున్నానయ్యా. అక్కడున్న మా ప్రియులైన వారందరినీ చూడండి తండ్రి, ప్రదీప్తి కుటుంబం ఆయన, ఫ్లోరీ కుటుంబాన్ని చూడండి నాయన, ఓ దేవానికి వందనాలయ్యా. షాడీ కుటుంబాన్ని చూడండి ప్రభువా, గోపాల్ కుటుంబాన్ని చూడండి ప్రభువా, నాయన సత్యబాబు కుటుంబాన్ని చూడండి అయ్యా. ఇంకా ఎంతమంది నాయన నిన్ను ఎరిగిన బిడ్డలు ఉన్నారో వారందరికీ నీ కాపుదల దయచేయండి, విశ్వాసంలో స్థిరపరచండి నాయన. ఎవరు కూడా అధైర్యపడకుండా కృపనివ్వండి తండ్రి, నీకు వందనాలు. మా సరిహద్దులో ఉన్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాను, చైనా దేశాన్ని కనికరించమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా దేవానికి వందనాలయ్యా. చైనా ప్రభుత్వాన్ని దర్శించండి తండ్రి, క్షమించండి ప్రభా. ఈ వైరస్ ఎందువలన ఇలాగూ స్ప్రెడ్ అయిందో మాకు తెలియదు నాన్న, దీనికి ఎవరు కారకులో మాకు తెలియదు, కానీ వారిని దయతో క్షమించి ప్రభా ఈ భయంకరమైన ఉగ్రత ప్రపంచ దేశాలను తప్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. పాకిస్తాన్ కొరకు, ఆఫ్ఘనిస్తాన్ కొరకు, బెలూచిస్తాన్ కిజిగిస్తాన్ కొరకు నాయన, అయ్యో దేవా బంగ్లాదేశ్ కొరకు నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తామన్నానయ్యా. నీకు వందనాలు అయ్యా, వందనాలు 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 తండ్రి. దేవానికి వందనాలు అయ్యా. మలేషియా కొరకు ప్రార్థిస్తున్నాను, సింగపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను, సింగపూర్లో ఉన్నటువంటి నాయన సత్యప్రసాద్ గారు అల్లుడు సత్యనారాయణ గారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలు ఎదుర్కొని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇంకా నేను ఏ కుటుంబాల్లో నేను బిడ్డలు రక్షించబడలేదు వారి సమయంలోనైనా నేను తెలుసుకోవడానికి, నిన్ను ఆశ్రయించడానికి కృప చూపమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా, రక్షకుడానికి వందనాలయ్యా, విమోచకుడానికి వందనాలు తండ్రి, రాజాదిరాజానికి వందనములయ్యా, నా కీడమానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యూరప్ ఖండంలోన దేశాలన్నిటిని చూడండి, యూకే ప్రెసిడెంట్ గారిని ముట్టండి నాయన, ప్రిన్స్ చార్లెస్ని ముట్టండి ప్రభా, చాలామంది మిషనరీస్ కూడా నాయన ఈ వైరస్కి దేవ బాధపడుతున్నారని చెప్తా ఉన్నారు. వారందరికీ కాపుదల దయచేయండి. మిషనరీ పిల్లలు నాయన తండ్రి దేవా వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు. అమెరికా ఖండం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను, అక్కడ రాష్ట్రాలన్నింటిలో కొన్ని కంచివేయమని ప్రార్థిస్తున్నాను, అక్కడ మా ప్రియులైన వారందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా. తండ్రి దేవాని ఆత్మతో నింపండి స్వామి, బలమైన ప్రార్థనలు జరగడానికి కృపనివ్వండి నాయన. అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రతి దైవజన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను, ప్రతి విశ్వాసిని విశ్వాసంలో నాయన ఇంకను దృఢపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ రాష్ట్రాల్లో అయితే ప్రభా ఎక్కువగా వైరస్ ఉందో ఆ ప్రాంతాల చుట్టూ నీ కంచి వేయండి నాయన, అది ఇంకెవరికి క్రొత్త వారికి నాయన తాకకుండా సహాయం చేయండి అయ్యా. తండ్రి దేవానికి వందనాలు. ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వారిని మీరు భద్రపరచండి నాయన, అయ్యో క్వారంటైన్లో ఉన్న వారికి మీరు కనికరించండి ప్రభా, ఐసోలేటెడ్గా ఉండిపోయేలాగా కుటుంబాలన్నిటికీ భద్రతమని ప్రార్థన చేస్తున్నాను. షారోన్ కుటుంబాన్ని చూడండి నాయన, బిడ్డలకు నీవే ఆధారము, నీవే దిక్కుతండి, ఒంటరితనంతో ఉన్నారయ్యా, మీరు సహాయం చేయండి, నీతో సహవాసం చేయడం నేర్పించండి. యశోదా కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నాను స్వామి, పాల్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నాను నాయన, సోను కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి, దేవా కోటేశ్వర గారు కుమారు కుటుంబం గారు, కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నానయ్యా. తండ్రి నీకు వందనాలు 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 నాయన. వందాషి గారి కుమారు కొరకు నాయన, సుందర మేనమావ గారు కుమారు కుటుంబం కొరకు ప్రార్థిస్తా ఉన్నాను స్వామి. దేవా ఇంకెంతమంది నిన్ను ఎరిగి బిడ్డలు ఆయా రాష్ట్రాలు ఉన్నారు తండ్రి, కాలి పనులున్న గ్లాడీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. గాలి కుటుంబాన్ని మీరు కనికరించండి తండ్రి, భద్రపరచండి. గొప్ప దేవా శ్రీదేవి కుటుంబాన్ని కనికరించండి తండ్రి. దేవా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రియులైన బిడ్డలందరినీ కూడా కాపాడండి నాయన, ఎవరు నిన్ను ఎరిగిన బిడ్డలు కృంగిపోకుండా నీకు దూరం అయిపోకుండా ప్రభా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇలా ఈ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో వారందరినీ కూడా మీరు కనికరించండి తండ్రి. దేవా నీ శక్తితో నింపండి అయ్యా, నీ బలముతో నింపండి, బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చండి ప్రభా. మా సంఘ బిడ్డలు ఆయా స్థలాల్లో చెదిరి ఉన్నారయ్యా తండ్రి, వారందరి యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, వారి కుటుంబాలకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యంలోని బిడ్డలను చూడండి నాయన, వారికి నీ ప్రత్యేకమైన భద్రత ఇవ్వండి అయ్యా. క్యాన్సర్ రోగులను చూడండి, తల్లితాన్ని మీరు చూడండి నాయన, తిమ్మోతిని చూడండి, రాజకుమార్ని చూడండి నాయన, టోనీని చూడండి ప్రభు. ఇంకా ఎంతమంది క్యాన్సర్ రోగులు ఉన్నారు వారికి నీ కాపుదల దయచేయండి స్వామి. దేవా ఆ కిమోస్ తట్టు కూడా శక్తి ఇవ్వండి నాయన, ఎయిడ్స్ పేషెంట్స్ కొరకు నాయన, దేవా ఆస్మాతో బాధపడుతున్న వారి కొరకు నాయన, న్యూమోనియాతో బాధపడుతున్న వారి కొరకు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారి కొరకు నాయన, బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, హై బీపీ హై షుగర్తో బాధపడుతున్న వారిని చూడండి స్వామి. దేవా మీరు కనికరించండి కనికరించండి తండ్రి, బిడ్డలకు స్వస్థత ఇవ్వండి నాయన, మంచి రెసిస్టెన్స్ దయచేయండి. ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నాం కనుక ఎక్కువగా మమ్మల్ని మేము దేవానికి కూడా సిద్ధపరచుకోవడానికి
తగ్గి తండ్రి, నీ నుండి బలము సంపాదించుకోవడానికి నాన్న, నీ ద్వారా శక్తిని పొందుకోవడానికయ్యా, ఓ దేవానికి కృపను దయచేయండి. ఈ ప్రోగ్రాం ద్వారా అనేకులు బలపరచబడ్డానికి, అనేకులు దీవించబడ్డానికి, ఈ ప్రయాస వృద్ధ వ్యర్థము కాకుండా నీ సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మీరే మేలు చేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ లాక్డౌన్ కాలాన్ని మీరు ఎలాగా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మనకి చాలా తరుణం ఇచ్చాడు ఆయనతో ఏకాంతంగా సమయం గడపడానికి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, కుటుంబంగా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, మరి దేవుడి యొక్క లైవ్ ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. దేవుడు మీతో వాక్యం పంచుకునే గొప్ప అవకాశాన్ని నాకు దయచేసినందుకు దేవునికి ప్రత్యేకంగా వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కరోనా చాలా భయంకరమైన వ్యాధిగా విజృంభిస్తూ ఉన్న దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారంలో అంటే సోమవారం నుండి ఈ యొక్క ఈస్టర్ వరకు కూడా యేసు ప్రభు యొక్క ఆఖరి దినాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సర్వత్రిక సంఘంలో మరి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు యేసు ప్రభు యొక్క ఆఖరి వారాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సోమవారం నాడు యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళిన ఆ సంఘటనని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభు వారి జీవితంలో ఆఖరి వారం చాలా ప్రత్యేకమైనది. ఈ యొక్క మనకు కూడా ఈ దినాలు చాలా ప్రత్యేకమైనవి. ఎప్పుడు మనం ఊహించలేదు ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయని. మనం జీవిస్తూ ఉంటుండగా మనం ఇలాంటి కాలాన్ని ఎదురు చూస్తాం, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు చాలా వింతైన పరిస్థితులు మన యొక్క జీవితకాలంలో ఆయన అనుమతించారు. ప్రియులారా, ఈరోజు కరోనా ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్న తరుణంలో, చాలామంది మరణిస్తూ ఉన్న తరుణంలో ఒకసారి కరోనా యొక్క వ్యాధి గురించి మనం ఆలోచిద్దాం ఈరోజు. అందుకంటే ముందు మరణం గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, కరోనాతో ప్రతి దినము 5 నుండి 6 వేల మంది చనిపోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈ సంఖ్య. మరి మరణాల కోసం ఆలోచించినట్లయితే, ప్రతిరోజు క్యాన్సర్ వ్యాధితోటి ఇంచుమించు 13,000 నుండి 15,000 మంది చనిపోతూ ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. ఎయిడ్స్ వ్యాధితోటి 3,000 నుండి 3,500 మంది చనిపోతూ ఉన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా. అబార్షన్స్ వలన ఒకసారి గమనించినట్లయితే చాలా విచారమైన విషయం ఏంటంటే, ఇంచుమించు 100,000కి పైగా ప్రతి దినము తల్లి గర్భం నుండి వేరు చేయబడ్డానికి ముందే అబార్షన్ ద్వారా మరి చంటి పిల్లలు చనిపోతూ ఉన్న పరిస్థితులు. 100,000 మందికి పైగా చంటి పిల్లలు తల్లి గర్భంలో ఉండే చనిపోతూ ఉన్నారు. 5 సంవత్సరాల కంటే చిన్న వయసు కలిగిన చిన్నపిల్లలు 12,000 నుండి 15,000 మంది రోజు చనిపోతూ ఉన్నారండి. చిన్నపిల్లలు సరైన పోషకాహారాలు అందక, వైద్యం అందక, డాక్టర్ల యొక్క నిర్లక్ష్యంతోటి, ప్రమాదాలతోటి 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు ప్రతిదినము 15,000 మంది. పొగ త్రాగడం వలన ఇంచుమించు 10,000 నుండి 12,000 మంది రోజు చనిపోతూ ఉన్నారు. ఎంత విచారం. మద్యపానం వలన 4,500 నుండి 6,000 మంది ప్రతిదినము చనిపోతూ ఉన్నారు. ఆత్మహత్యల వలన 2,000 నుండి 3,500 మంది చనిపోతూ ఉన్నారు. రోడ్డు యాక్సిడెంట్స్ వలన ఇంచుమించు 2,500 నుండి 3,500 మంది చనిపోతూ ఉన్నారు ప్రతి దినము. అంటే ప్రతి క్షణం ఎంతమంది చనిపోతూ ఉన్నారు సరే ఆలోచించండి. ఈ చనిపోతూ ఉన్న లెక్కలన్నింటిని మనం పరిశీలన చేసినట్లయితే, కరోనా వ్యాధితో చనిపోతూ ఉన్న 5 నుండి 6 వేల మంది, అది వాస్తవానికి తక్కువే ఆ సంఖ్య. కానీ క్యాన్సర్ వ్యాధి కోసం ఎప్పుడు ప్రపంచం లాక్డౌన్ అవ్వలేదు. అబార్షన్స్ కొరకు ఎప్పుడు కూడా ప్రపంచం, మరి ఏ దేశం కూడా మరి కర్ఫ్యూ విధించలేదు. వ్యాపారాలు ఆగిపోలేదు. స్మోకింగ్ వలన కానీ, లేకపోతే ధూమపానం వలన కానీ, మద్యపానం వలన కానీ ఏ దేశం కూడా అది నిలిచిపోలేదు.
ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత పడిపోతూ ఉన్న తరుణంలో కూడా 21 దినాలు ఒక వ్యాధి కోసం లాక్డౌన్ విధించారంటే ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రతిదినము భారతదేశంలో 10ల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కరోనా కోసం ప్రపంచం ఇంత వణుకుతూ ఉంది, ఇంత భయపడుతూ ఉంది? దేశాలన్నీ కూడా ఎందుకు ఇంత జాగ్రత్త పడుతూ ఉన్నాయి? కరోనా వ్యాధి లక్షణాలు కానీ మనం గమనించినట్లయితే, లేకపోతే ఆ వ్యాధికి ఎందుకు భయపడతా ఉందో మనం గమనించినట్లయితే, కరోనా వ్యాధి అంటువ్యాధి, అది భయంకరమైన అంటువ్యాధి. ఎయిడ్స్ వ్యాధి అంటించుకునే వ్యాధి, అంటువ్యాధి కాదు ఎయిడ్స్ వ్యాధి. క్యాన్సర్ వ్యాధి ఒక వ్యక్తికి తన యొక్క అలవాట్ల వలన కానీ, లేకపోతే మనకు తెలీదు ఎందుకు వస్తుందో క్యాన్సర్ వ్యాధి, అది అంటువ్యాధి కాదు క్యాన్సర్ వ్యాధి. అబార్షన్ అంటువ్యాధి కాదు, చిన్నపిల్లల మరణాలు అంటువ్యాధి వలన కాదు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇతరులని ప్రభావితం చేస్తా ఉన్నా సరే అది అంటువ్యాధి కాదు. కానీ కరోనా భయంకరమైన అంటువ్యాధి. ఒక వ్యక్తి తుమ్మినా దగ్గినా ఆ కరోనా సోకిన వ్యక్తి అతని యొక్క క్రిములు మరొక వ్యక్తికి కానీ అంటుకున్నట్లయితే, ఆ అంటుకున్న వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి లేదా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. రెండో ప్రాముఖ్యమైన విషయం కానీ మనం గుర్తించినట్లయితే, కరోనా వ్యాధి అది పైకి కనిపించదు. ఈ వ్యక్తి కరోనా ఉందని ఎవరూ కూడా గుర్తించలేరు. లక్షణాలు బయటపడ్డ తర్వాత ఇంచుమించు 7 నుండి 14 దినాలు పడుతుందంట ఆ వ్యాధి యొక్క లక్షణాలు పూర్తిగా బయటపడడానికి. ఈ లోపలనే ఆ వ్యక్తి ఎంతమందిని కలుస్తూ ఉన్నాడో వారందరికీ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కేరళలో ఒక వ్యక్తి, దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి, మార్చి 20వ తారీఖున తన స్నేహితులకి తన బంధువులకి 1500 మందికి గొప్ప విందునిచ్చాడు. తర్వాత 2 వారాలు అయిన తర్వాత అతని యొక్క శరీరంలో మార్పులు రావడం బట్టి అతను టెస్ట్ చేసుకుంటే అతనికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. తర్వాత ఆ యొక్క విందుకు వెళ్ళిన వారందరినీ టెస్ట్ చేస్తే వారిలో 20 మందికి పాజిటివ్ అని వచ్చింది. అంటే ఇప్పటికీ ప్రిలారా, 1000 మంది ఈరోజు క్వారంటైన్లో ఉన్నారు. ఒక విందు, ఒక వ్యక్తి. ఎంత విచిత్రం, ఎంత భయంకరం కదా. ఒక కనబడిన శత్రువుతో మనం పోరాటం అన్నది ఎంత క్లిష్టమైనదో, ఎంత కఠినమైనదో కరోనా మనకి నేర్పిస్తూ ఉంది. కనబడని శత్రువు. ప్రిలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కనబడిన శత్రువులు చాలాసార్లు మన యొక్క ఆరాధనలోకి, మన సంఘాల్లోకి, మన భక్తి జీవితాల్లోకి, మన వ్యక్తిగత పరిశుద్ధతలోకి కనబడిన శత్రువుల రూపంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. యేసు ప్రభు జీవించిన కాలంలో ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. ప్రత్యేకంగా పస్కా పండగ దినాల్లో చెదిరిపోయిన యూదులందరూ కూడా యెరూషలేముకి ప్రయాణం చేసి వచ్చేవారు. వారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయంలో కూడుకునేవారు. 1,00,000 మంది, ఇంచుమించు జోసిఫస్ అన్న ఆయన రాసిన రెక్కల ప్రకారం 30,00,000 మంది ఆ యొక్క పండగకి వచ్చే ఆ దినాల్లో కూడుకునేవారని రాయడం జరిగింది. ప్రిల్లారా, ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ప్రజలు దేవాలయంలోకి కూడుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్న దినాల్లో యేసు ప్రభు వారు ఆ మంటల ఆదివారం తర్వాత దినాన్న దేవాలయంలోకి వెళ్ళాడంట. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన యొక్క దృష్టి ఆ మందిరంలో జరుగుతున్న ఆరాధన వైపు, ఆ మందిరంలో జరుగుతున్న కార్యకలాపాల వైపు ఆయన దృష్టి మరలించబడ్డది. ఆయన వాటిని దృష్టించినప్పుడు ఆయన ప్రైమరీ ఫోకస్, ఆయన యొక్క ముఖ్యమైన ప్రాథమికమైన దృష్టి అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితుల్ని ఆయన దృష్టించారంట. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుతా ఉన్నాను. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను. ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి ఏం చేశాడంట, ఆయన చుట్టూ సమస్తాన్ని చూచాడంట. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చి ఆయన పరిశీలన చేశాడు. సమస్తాన్ని చూసి అన్న మాట చాలా ప్రత్యేకంగా వాడతాడు. మార్కు సువార్తలోనే ఈ మాట మరి ఇంచుమించు 5 సార్లు మనం చదువుతాం. 3వ అధ్యాయం 5వ వచనంలోను 34వ వచనంలో
5:32, 10:23 ఆయన కలియ చూచి లేదా ఆయన వారి వైపు తేరి చూచి యేసు ప్రభు ప్రత్యేకంగా చూచి అన్న మాట ఆయన యొక్క దృష్టించిన పరిస్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన శ్రద్ధగా పరిశీలన చేశాడంట దేవాలయాన్ని. ఆయనకి చాలా విచిత్రమైన పరిస్థితులు ఆయన దృష్టికి కనబడ్డాయి. ఏంటి అవి అంటే, మందిరం కోల్పోయిన ప్రాథమికమైన దృష్టి లేదా టెంపుల్స్ ప్రైమరీ ఫోకస్. యేసు ప్రభు కనిపించింది ఏంటి అంటే, దేని కొరకు దేవుడు దేవాలయాన్ని ఆయన ఏర్పరచుకున్నాడో లేదా ఆయన కోరుకున్నాడో. సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఏ ఉద్దేశంతో అయితే దేవాలయాన్ని మరి ప్రతిష్ఠించాడో ఆ ఉద్దేశము, ఆ ప్రైమరీ ఫోకస్, ఆ ఉద్దేశము కోల్పోవడం ఆయనకు కనిపించిందండి. ప్రియులారా, ఒకవేళ మన ఫోకస్ కానీ మన దృష్టి కానీ దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క కోరికల మీద నుండి పక్కకి మరల్చబడ్డట్లయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలాసార్లు వీటిని మనం గుర్తించాం. స్టీవెన్ కోవీ అన్న ఆయన మరి రాస్తూ ఒక నావికుని కోసం రాశాడు. ఒక పెద్ద పడవలో ఆ కెప్టెన్ తన సెయిలర్స్తో అంటూ ఉన్నాడంట. ఆ సెయిలర్స్ చెప్పారు, అయ్యా మనకి ఎదురుగా ఒక దీపం కనిపిస్తూ ఉందండి, ఒక వెలుతురు వస్తూ ఉంది మన పడవకి ఎదురుగా అంటే, ఆ అవతల ఉన్న ఆ యొక్క పనివారితో మీరు చెప్పండి మీ పడవని కొన్ని యాంగిల్ తిప్పి డైరెక్షన్ మార్చి వేరే డైరెక్షన్లో వెళ్ళమని చెప్పమని చెప్పాడంట కెప్టెన్. కెప్టెన్ ఆదేశాల మేరకు ఈ యొక్క సమాచారాన్ని అందించే వ్యక్తి ఆ లైట్ వస్తున్న ఆ ప్రదేశానికి మరి సమాచారాన్ని అందించాడు. అయ్యా మా పడవ చాలా వేగంగా వస్తూ ఉంది, దయచేసి మీ డైరెక్షన్ మార్చుకోండి అని చెప్పాడు. అవతల వైపు నుంచి మరొక సందేశం వచ్చింది, మేము డైరెక్షన్ మార్చుకోవడం అమ్మదు, దయచేసి మీరే మీ డైరెక్షన్ మార్చుకోండి అని చెప్పాడంట. ఈ విషయాన్ని కెప్టెన్తో చెప్పాడు. కెప్టెన్ మరలా వెళ్ళి చెప్పాడు, వేళ కోలంగా ఉందా, నేను కెప్టెన్ చెప్తా ఉన్నాను, దయచేసి మీ యొక్క డైరెక్షన్ మార్చుకోమని చెప్పమని చెప్పాడంట. ఈ సమాచారం అందించే వ్యక్తి మళ్ళా చెప్పాడు, ఆ సిగ్నల్ పంపించాడు, కెప్టెన్ గారు చెప్పారు దయచేసి మీ డైరెక్షన్ మార్చుకోండి అని చెప్పారు అని చెప్పాడు. అవతల నుంచి మళ్ళా వర్తమానం వచ్చింది, మేము డైరెక్షన్ మార్చుకోవడం వల్ల పడదు, మేము మార్చుకోము, దయచేసి మీరే మీ డైరెక్షన్ మార్చుకోండి. ఈ సమాచారం విన్న కెప్టెన్కి చాలా కోపం వచ్చి రౌద్రుడై అరుస్తూ అన్నాడంట, చెప్పు, ఇది బ్యాటిల్ షిప్, ఇది యుద్ధ నౌక, ఇది మాది యుద్ధ నౌక, దయచేసి మీరు కానీ మీ డైరెక్షన్ మార్చుకోకపోతే మీ మీద దాడి చేస్తాం మేము అని చెప్పమని చెప్పాడంట. ఈ సమాచారం అందించే వ్యక్తి, అవతల వ్యక్తి ఆ లైట్ వస్తున్న ప్రాంతానికి సమాచారం పంపించాడు. అయ్యా మాది యుద్ధ నౌక, మా కెప్టెన్ గారు చెప్పమన్నారు, ఒకవేళ కానీ మీరు డైరెక్షన్ మార్చుకోలేనట్లయితే మీ మీదకి మేము దాడి చేయబోతా ఉన్నామని చెప్పారు, వెంటనే మీరు డైరెక్షన్ మార్చుకోమన్నారు అని చెప్తే అవతల వ్యక్తి అన్నాడంట, మేము డైరెక్షన్ మార్చుకోవడానికి అవదు, దయచేసి మీరే డైరెక్షన్ మార్చుకోండి, ఎందుకంటే ఇది లైట్ హౌస్, డైరెక్షన్ మార్చుకోదండి. లైట్ హౌస్ నుంచి వస్తున్న వెలుతురును చూసుకున్న నావికుడే తన డైరెక్షన్ మార్చుకోవాలి. దేవుడు దేవాలయాన్ని పెట్టింది ఒక లైట్ హౌస్గా పెట్టాడు. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించి ప్రజలందరి పక్షాన విజ్ఞాపన చేస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు ఒక లైట్ హౌస్ లాంటి ప్రిన్సిపల్స్ని పెట్టాడు. అవి మార్చబడవు, అవి మారవు. వాటిని చూస్తున్న మనము మన ఆరాధనల్ని, మన యొక్క వ్యక్తిగతమైన ఆలయ పరిస్థితుల్ని మనం మార్చుకోవాలి. యేసు ప్రభు ఆ లైట్ హౌస్ లాంటి ప్రిన్సిపల్స్ని చూశాడండి. దేవాలయంలో ఆయన ప్రవేశించిన వెంటనే ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా కనుమరుగైపోవడం ఆయన గమనించాడు, వెంటనే స్పందించాడు. ఎన్నడూ మనం చదవం ఆయన ఉగ్రత, ఆయన లేకపోతే ఆయన ఉగ్రలోపం, ఆయన కోపం. చాలా రౌద్రుడయ్యాడంట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానీ మనం చదివినట్లయితే ఆయన కొరడాలు చేసి వారిని కొట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంత అంత బాధపడ్డాడు, లేకపోతే ఎందుకంత కఠినంగా ఆయన స్పందించాడు? మార్చబడుతున్న విలువలు లేదా మార్చబడుతున్న ప్రిన్సిపల్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆలయాలు ఎలా ఉంటా ఉన్నాయి?
దేవుడు మన ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయన కోరుకునే ఆరాధన మన ఆలయాల్లో జరుగుతూ ఉందా? ప్రపంచవ్యాప్తంగా మనం ఏ సంఘానికి వెళ్తూ ఉన్నా సరే మన సంఘాల్లో ఆయన కోరుకునేలాంటి ఆరాధన మనం చూడగలుగుతూ ఉన్నామా? ఒకసారి యేసు ప్రభు దృష్టించినట్టుగా మనం దృష్టించడం మొదలు పెడదాం, గమనిద్దాం. ప్రియులారా, ఈ మార్క్స్ వార్తలో ఒకసారి మనం వాక్యం చదువుకొని ముందుకు కొనసాగుదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతున్నాను. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చువారి బల్లలను గొవ్వలమ్మవారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రనైనను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేస్తున్నారు. ఆయన చూసినప్పుడు మొట్టమొదట ఆయనకు కనిపించిన ఆ పరిస్థితి ఏంటి అంటే ప్రార్థన లోపం కనిపించిందండి. అందుకే ఈ మూడు సువార్తల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ భాగాన్ని చదువుతాం. ఇప్పుడు చదువుకున్న భాగం మార్క్ సువార్త 11వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం 45వ వచనం నుండి 46వ వచనంలో కూడా మనం చదువుతాం. యోహాన్ సువార్తలో కూడా రాయబడ్డది 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రాథమికంగా మొదటి మూడు సువార్తల్లో మనం గమనించినట్లయితే మాటి మాటికి రాయబడిన పదం లేదా మరలా ప్రతి సువార్తలో రాయబడిన పదం ఏంటంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడెను. ప్రార్థనా మందిరం అనబడెను. దేవుని మందిరము ప్రార్థనా నిలయాలుగా దేవుడు కోరుకున్నాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను సైతము దేవుని యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ అతడు ప్రార్థన చేసినప్పుడు కూడా అనేక పర్యాయములు నీ ప్రజలు నీ వైపు తిరిగి నీ యొద్దకు మల్లుకొని ఎన్నిసార్లు రాస్తాడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక మాటలు అనేక పదాలు ప్రార్థన గురించి రాయబడ్డది. నీ యొద్దకు మల్లుకొని మొర్రపెట్టినప్పుడు, నీకు విన్నపములు తెలియజేసినప్పుడు, నీ తట్టు తిరిగినప్పుడు, నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల, తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన ఎడల సొలొమోను యొక్క ప్రార్థన అంతట్లో కూడా ప్రభువా ప్రజలు నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు, వారు నీ యొద్దకు మరల్చబడినప్పుడు, ప్రార్థనలో నీ వైపు మరలుకొని పడినప్పుడు ఎన్నిసార్లు రాశాడో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మందిరాలు ప్రార్థనా మందిరాలుగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిజమే, దేవుని కలుసుకునే స్థలాలుగా ఉంటా ఉన్నాయా మన మందిరాలు, మన సమాజాలు, మనం సమాజంగా కూడుకోవడాలు, మన ఆరాధన కేంద్రాలు, మనం ఏదైనా అనుకోవచ్చు, చర్చ్ అనుకోవచ్చు, ఫెలోషిప్ అనుకోవచ్చు, లేకపోతే ప్రేయర్ హాల్ అనుకోవచ్చు, ఏ హాల్ అయినా, ఏ చర్చ్ అయినా. ప్రాథమికంగా దేవుడు దేన్ని కోరుకుంటూ ఉన్నాడంటే ప్రార్థన కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి సమీపించాలని, దేవుని వైపు మళ్ళా తిరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుని వైపు తిప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ప్రజల్ని? దేవుని కొరకు మొర్రపెట్టేలాంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? లేకపోతే అలంకారప్రాయంగా ఏదో ఆకర్షణీయంగా మనల్ని మనం కనుపరుచుకోవడానికి, గొప్పలు చేసుకోవడానికి ఈరోజు ప్రార్థనా మందిరాలు కేంద్రంగా ఉన్నాయండి. ఒకసారి ఆలోచించాం, ఈరోజు దేవుడు చర్చిని డిస్టర్బ్ చేశాడు ఒక విధంగా. సంఘాన్ని ఈరోజు ఆయన ఆఫ్ చేశాడు. సంఘంగా ప్రజలందరూ కూడుకునే పరిస్థితులు లేని దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఈ దినాలు ఎంతవరకు వెళ్తాయో మనం తెలియని పరిస్థితి. నిజం, ఒకసారి మన యొక్క ఆరాధనలు మనం నిజంగా పరీక్షించుకున్నట్లయితే మన యొక్క ఆరాధన కేంద్రాలు ప్రార్థనా గృహాలుగా ఉంటా ఉన్నాయా? ప్రార్థనా మందిరాలుగా ఉంటాయన్నయ్యా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతకంటే ముందు దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ బాగా పరిచయమైన వాక్యమే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలల్లా విడిచిన ఎడల తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములల్లా నన్ను వెదకి చెడు మార్గములల్లా విడిచిన ఎడల దేవుని మందిరము సరి చేసుకునే కేంద్రముగా ప్రార్థన విజ్ఞాపనలతో మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప రక్షణ పొందుకొనే ఆ యొక్క పరిస్థితుల్ని ఆలయం కల్పించాలి. విశ్వాసుల జీవితంలో ప్రార్థన పరిస్థితుల్ని తారుమారు చేస్తుందండి. ప్రార్థన అలవాట్లను మారుస్తుంది. ప్రార్థన వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చేది. ఈరోజు మన జీవితాల్లో నిజంగా అలా ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆలయాలు అలాంటి ప్రార్థన నిజంగా నేర్పిస్తూ ఉన్నాయా? అలంకారపూరితంగా దీర్ఘ ప్రార్థనలు, లేకపోతే ఏదో గొప్ప ప్రార్థనలు, మన ప్రార్థనలు బయటికి చూపించుకునేలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? రండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాటలు యేసుప్రభు వారు చెప్తారు. 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనంలో మనందరికీ బాగా తెలిసిన ప్రార్థన, రెండు ప్రార్థనలు ఉంటాయి. సుంకర్ని ప్రార్థన, పరిసయ్యని ప్రార్థన మనం అక్కడ చూస్తాం. మొదటిగా పరిసయ్యుడు వచ్చాడంట, ఆ దేవాలయంలోకి వెళ్ళాడంట. దేవాలయంలోకి వెళ్ళి అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 11వ వచనంలో, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారానికి వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు. నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తమలో చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. ఏంటో ప్రార్థన లోపల చెప్పుకుంటున్నాడు. ప్రార్థన, నేనెంత గొప్ప ఉన్నా నీకు తెలుసు కాదు ప్రభా, నేనెంత ఉపవాసాలు, నా ఉపవాసాలు ఎంత గొప్ప. ఒక్క విషయంలోనన్నా ప్రభా, నిజమే నీకు ఇష్టం లేని విషయాన్ని నా జీవితంలోంచి తీసివేయని ప్రార్థన చేశాడు పరిసయ్యుడు. దేవా నా అంతరంగా నీ పరిశుద్ధ పరుచు ప్రభా, లేదు ఆ కీర్తన గారు 139వ కీర్తనలో చెప్పినాడు, ప్రభా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయాన్ని పరిశీలన చెయ్యి అని చేశాడు ఆ ప్రార్థన. లేదు, నా గొప్పలు చూడు ప్రభా, నా భక్తి చూడు ప్రభా, నేను ఇతరులా ఎలా లేనో చూడు ప్రభా, నేను ఎంత మంచోనో చూడు ప్రభా, నీకు తెలుసు నువ్వు చూడాల్సిన పని కూడా లేదు నీకు. దేవునికి మన గొప్పలు చెప్పుకునే ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? ప్రజలకు మనల్ని మనం చూపించుకునే గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? ప్రార్థనలో దీనత్వం ఉందా? ఆ దేవాలయంలో మరొక వ్యక్తి వచ్చాడండి. ఈ వ్యక్తి కనీసము తల ఎత్తుకొని దేవుని వైపు చూడడానికి కూడా అతడు ధైర్యం చేయలేదంట. 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలిచిండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. 3 పదాలు మాట్లాడాడు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. అదండి దేవుడు కోరుకునే ప్రార్థన, పశ్చాత్తాపపు ప్రార్థన. ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా, నన్ను కరుణించుము ప్రభువా, నా పేరు పెట్టబడి పిలువబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, తగ్గింపు ప్రార్థన, తగ్గించుకొని దేని మనసు ధరించి ఒక చిన్న పిల్లవాని వలె, ఒక చంటి పిల్లవాని వలె, చిన్న బిడ్డ వలె తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? నిజమే ఈరోజు ప్రార్థన దినాలండి. మనం దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఒంటరిగా కూర్చొని నిన్ను నువ్వు తగ్గించుకొని మొర్ర పెడతా ఉన్నావా? దేవుని వైపు చూస్తూ ఉన్నావా? దేవుని యొద్దకు తిరిగి వస్తూ ఉన్నావా? దేవుని ఆలయాలు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన ప్రజలు తిరిగి తన యొద్దకు రావాలని, ప్రార్థనలో వారి జీవితాన్ని సరి చేసుకోవాలని, పశ్చాత్తాపడాలని. వేషధారుల వలె ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే మన ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5-6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రార్థన గురించి ప్రాముఖ్యమైన విషయాలు యేసుప్రభు అక్కడ నేర్పిస్తూ, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టము, వారు తాము ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన అన్నది మన తట్టు ఫోకస్ నిలుపుకోవడానికి కాదండి, మన వైపు ప్రజలను ఆకర్షించుకోవడానికి కాదండి,
ఆ రోజు యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు నిజంగా ప్రార్థన చేయడానికి ఆటంకంగా మారిపోయింది. అక్కడ గోళ, అక్కడ రోకలు మార్చేవారు గోళ, పక్షులు అమ్మేవారు, ఆ పాత్రలు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు హడావుల్లో వారు ఉండిపోతూ ఉన్నారు. కానీ నిజంగా విశ్వాసంతో ప్రభువా పాపినని నన్ను కరుణించి ప్రభువా అని ప్రార్థన చేయడానికి అవకాశం లేని పరిస్థితి అక్కడ ఉందేమో, గందరగోళం. ఈరోజు మన ఆరాధనలో మన మ్యూజిక్లు, లేకపోతే మన యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్లు, లేకపోతే మన యొక్క ఏవేవో కార్యక్రమాలు ఒక పాపిని రక్షించలేనట్లయితే, ఓ పాపిని యేసు ప్రభు వైపు ఆకర్షించలేనట్లయితే ఆ దేవాలయం ఉన్నా లేకపోయినా వ్యర్థమేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థనలు నిజంగా ఒక పాపిని ఆకర్షిస్తూ ఉన్నాయా? నిజంగా మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన లోపించిన పరిస్థితి యేసు ప్రభు దృష్టించాడండి. ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ప్రేయర్. దేవాలయం యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ప్రాథమికమైన ఉద్దేశము ప్రార్థనా గృహము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆయన దృష్టించిన రెండవ ప్రాముఖ్యమైన విషయం అక్కడ మనం కనిపిస్తూ ఉంటా చూడండి, అక్కడ రోకలు మార్చేవారు. చూడండి అక్కడ మత్తయి సువార్తలో మనం వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుతున్నాను. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చివారి గొవ్వలను, బల్లలను, గొవ్వలమ్మ వారి యొక్క పీఠములను పడద్రోసి. ఇవేంటి రోకలు మార్చేవారు ఎవరు, లేకపోతే క్రయ విక్రయాలు చేసేవారు ఎవరు, ఈ నెగోషియేషన్స్ చేసేవాళ్ళు ఎవరు, గొవ్వలు అమ్మేవారు ఎవరు, ఎందుకు వీరు దేవాలయంలో రావాల్సి వచ్చింది? దేవునికి బలి అర్పించడానికి పవిత్రమైన లేకపోతే ప్రత్యేకమైన ఆ యొక్క పశువులను కానీ లేకపోతే గొర్రెలను కానీ అక్కడ గొవ్వలను కానీ దేవునికి అర్పించాలి. ఈ ప్రజలు చాలా ప్రాంతాల నుంచి చెదిరిపోయిన వారు వస్తూ ఉండేవారు. అక్కడ వారే రోకలు వేరు, రోమా సామ్రాజ్యపు లేదా రోమా దేశం యొక్క నాణాలు వారు వాడుతూ ఉండేవారు. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడ వారి యొక్క కరెన్సీ తెచ్చుకునేవారు, వారి డబ్బును తెచ్చుకునేవారు. ఇది దేవుని మందిరంలో వేయడానికి మరి సరిపోయేది కాదు. దేవుని మందిరంలో టెంపుల్ ట్యాక్స్ కట్టడానికి మరి దేవునికి అర్పించే నాణాలు వేరు, వాటిని కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్షన్ చేసుకోవాలి. కాబట్టి వీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి యొక్క నాణాలు తీసుకొచ్చేవారు, వారు డబ్బులు తీసుకొచ్చేవారు, దానికి సమాంతరంగా దేవునికి వారు కానుక అర్పించుకోవడానికి కానీ దేవుని యొక్క ఆ యొక్క కానుక ఇచ్చేయడానికి కానీ వారు డబ్బుని కన్వర్ట్ చేసుకునేవారు. ఈ కన్వర్షన్లో కొంచెం కమిషన్ తీసుకునేవారు, ఈ యొక్క క్రయ విక్రయాలు చేసేవారు. ఈ క్రయ విక్రయాలు చేసేవారు వీరు కొంచెం బేరమాడేవాళ్ళు, కొంచెం అమాయకంగా ఉంటే బహుశా వారు చక్కగా వాళ్ళ దగ్గర బాగా సొమ్ము చేసుకుందామని ఆశపడేవాళ్ళు. ఈ కమిషన్లు గోళ ఎక్కువైపోయింది బహుశా అక్కడ. క్రయ విక్రయాలు చేయవారు, రోకలు మార్చేవారు, ఆ గొవ్వలు అమ్మవారు, ఇవన్నీ బలలు వచ్చేసినాయండి. గొర్రెలను అమ్మేవారు, రోకలను, గొవ్వలను అమ్మేవారు. ఎక్కడ చూసినా హడావుడి హడావుడి హడావుడి, అబ్బా బాగున్నారా, ఏం చేస్తున్నారు, మా దగ్గర మంచి డీల్ ఉంది తీసుకుంటారా, మా దగ్గర శ్రేష్టమైనది ఉంది తీసుకుంటారా, వ్యాపారపు టిల్లు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం అంటాడు కదా, నా తండ్రి గృహమును వ్యాపారపు టిల్లు చేశారంటాడు కదా. వ్యాపారానికి కేంద్రం అయిపోయింది, ఆకర్షణలు, ఆర్భాటాలు, డెకరేషన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము అక్కడ ప్రజల్ని దేవుడు వారి పాపాలు ఒప్పుకున్నట్లయితే, తమ చెడు మార్గములలో విడిచిపెట్టినట్లయితే, నేను వారి ప్రార్థన ఆలకించి ఆ మాటలు ఒకసారి చదువుతూ ఉన్నాను చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలోనే ఆ మాటలు రాయబడతాయి. దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, ఆకాశం తగ్గించుకొని తమ చెడు మార్గములలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. వారి పాపములను, పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరుచుదును. దేవుడు పాపాన్ని క్షమించే కేంద్రం అది, అది క్షమాపణ పొందుకునే కేంద్రం, అది స్వస్థపరచబడే కేంద్రము. మరొక మాటలో చెప్పాలంటే అది రిస్టోర్ చేయబడే కేంద్రము. ప్రక్షాళన, పాపం నుండి ప్రక్షాళన. యేసుప్రభు మందిరాన్ని ప్రక్షాళిస్తూ ఉన్నాడు, అక్కడ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రక్షాళన అంటే శుభ్రం చేయడం, కడగడం, వాడుక భాషలో మాట్లాడాలంటే బాగుపరచడం, పరిశుద్ధపరచడం. ఏంటి, ఎవరిని పరిశుద్ధపరచాలి, ఎవరిని బాగు చేయాలి, ఎవరిని శుభ్రపరచాలి? యేసుప్రభు మందిరాన్ని పరిశుభ్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని పెట్టింది ఒక పాపిని రక్షించడానికి, అతని పరిశుభ్రపరచడానికి, అతని పాపం నుంచి విడిపించడానికి. స్పిరిచువల్ క్లెన్సింగ్ కోసం దేవుడు మందిరాన్ని పెట్టాడు. ఈ స్పిరిచువల్ క్లెన్సింగ్కి ఆటంకంగా మారిపోయిన గోవులమ్మ వారి యొక్క పీఠాలు, ఈ రోకలా మార్చివారి యొక్క పీఠాలు, బల్లలు, క్రయ విక్రయాలు చేసేవారి యొక్క పద్ధతులు, స్పిరిచువల్ క్లెన్సింగ్కి అవకాశం లేదు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు, మత్తయి సువార్త 21:14 చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 21:14 అక్కడ మనం చూసినట్లయితే ఆయన గుడ్డివారిని కుంటివారిని దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవాలయంలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తూ నేను వారిని క్షమించి వారిని స్వస్థపరిచదనని చెప్పాడు. యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచాడు. హీ ఈజ్ రిస్టోరింగ్ లైఫ్ టు దట్ పీపుల్. ప్రజల యొక్క జీవితాన్ని తిరిగి పునర్ప్రారంభిస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 19:10 ఉంటుంది. అంటే యేసు ప్రభు దేవాలయంలోకి ఇంకా వెళ్ళడానికి ముందు జరిగిన విషయాలు, బహుశా శనివారం జరిగిన విషయం అయి ఉంటుంది. అది ఏంటి అది అంటే జక్క ఇంటికి వెళ్ళాడు ఆయన. ఆ 10 అంటాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు లోకంలోనికి వచ్చాను అంటాడు కదా. హిస్ వెరీ పర్పస్ ఇస్ టు సేవ్ ది లాస్ట్. నశించిన దాన్ని వెదకి రక్షించడం. ఈరోజు పాపంతో మగ్గిపోతా ఉన్న వారికి రక్షణ కలిగించడం కొరకు దేవుడు మందిరాన్ని ఏర్పరచుకున్నాడండి, స్పిరిచువల్ క్లెన్సింగ్ కోసం. అంత మాత్రమే కాదు, ఫిజికల్ క్లెన్సింగ్ కోసం. అక్కడ మనం చూసినట్లయితే మారల్ క్లెన్సింగ్ కోసం, దినవృత్తాంతాలు 2:22-23 చూద్దాం. చూడండి అక్కడ చదువుతున్నాను, చూడండి. ఎవడైనా తన పొరుగువాని ఎడల తప్పు చేసిన ఎడల చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టుబడిన ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశం మందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరును నీతి చెప్పిన వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. నీతిని నిర్ధారణ చేసే స్థలం అండి అది, మోరల్ క్లెన్సింగ్. న్యాయాన్ని స్థాపించే స్థలమండి. కానీ అక్కడ నిజంగా న్యాయ వ్యవస్థ లేకపోతే అక్కడ యథార్థత కనిపిస్తూ ఉందంటే లేదు, అన్యాయం. రోకలు మార్చే వారి యొక్క ఆ యొక్క భయంకరమైన అన్యాయం చేస్తూ ఉంటారు. ప్రజల్ని లూటీ చేయడం, మోసం చేయడం, ఎంత దౌర్భాగ్యం, ఎంత భయంకరం. ప్రక్షాళనకి బదులుగా అక్కడ భయంకరమైన కరప్షన్ జరుగుతూ ఉంది. యేసు ప్రభు దాన్ని గద్దించాడండి. ఈరోజు మందిరాలు దేని కొరకు అంటే ప్రజల జీవితాన్ని రిస్టోర్ చేయడం కొరకు, ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం కొరకు. అంత మాత్రమే కాదండి, అక్కడ ఆయన ఆ యొక్క గుడ్డివారిని కుంటివారికి దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి స్వస్థపరిచినంట, వారికి జీవితాన్ని దయచేశాడు. ఈరోజు మందిరాలు దేని కొరకు అంటే స్పందించడం కొరకు. దేవుని వైపు మనం స్పందించి దేవుడు ఎలా అయితే కనికరాన్ని చూపించాడో, దేవుడు ఎలాగైతే ఇతరులకి సహాయం చేశాడో అలా కనికరం చూపించడం కొరకండి. యాకోబు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే
యాకోబు గ్రంథంలో మనకు కనిపిస్తే చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం చూడండి. సహోదరుడైనను 15వ వచనం చదువుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకునుడి తృప్తి పొందిరని చెప్పిన ఎడ్ల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈరోజు దేవుడు ఆలయాలను ఎందుకు కోరుకున్నాడంటే కనికరాన్ని చూపించి వ్యక్తుల జీవితానికి సహాయపడే స్పందించేలాగన మన హృదయాలు కఠినపరుచుకొని నువ్వు సమాధానంగా వెళ్ళు. ఎవరికి సమాధానం కావాలండి? మండిపోతున్న కడుపులకి సమాధానం కావాలా? అక్కడ స్పందించే ఆహారం కావాలి. దేవాలయాల్లోకి కుంటివారు గుడ్డివారు వీరి యొక్క పరిస్థితిని ఎవరన్నా లక్ష్య పెట్టారా? ఎవరికి కనిపించలేదు. కనీసు ప్రభు వారి మీద కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచాడంట. దినాలు స్పందించే దినాలు. ఏ దేవాలయం గొప్ప దేవాలయం, మా దేవాలయానికి లక్షల కొద్దీ వస్తూ ఉన్నారు, మా దేవాలయానికి రోజు 50,000 మంది వస్తూ ఉన్నారు. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి మన సంఖ్యాబలము? మనకు కావాల్సింది దేవుని కోరుకుంటా ఉంది స్పందన గుణం కావాలి, స్పందన బలం కావాలి. మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం? ఆకలి కలిగిన వారికి చలి భయంకరంతో జీవిస్తూ ఉన్న వారికి ఎలా స్పందిస్తూ ఉన్నాం? ఈరోజు మనం క్వారంటైన్లో ఉన్నాం కూడా చాలా భద్రంగా ఉన్నాం, చాలా క్షేమంగా ఉన్నాం అనుకుంటా ఉన్నాం. కానీ అనేక మంది సేవకులకి ఆహారం దొరకట్లేదే, అనేక మంది విశ్వాసులు భయంకరమైన ఆకలితో జీవిస్తూ ఉన్నారే. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం, వారి కొరకు మనం ఆలోచిస్తూ ఉన్నామా? ప్రియులారా, యేసు ప్రభు ఆ కుడ్డివారిని కుంటివారిని ఆయన స్వస్థపరిచినప్పుడు అక్కడ ఆయనకు దొరికిన స్పందన ఏంటో చూద్దాం. 15వ వచనం కాగా ప్రధాని మత్తయి వార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి దేవుడు చేస్తున్న కార్యాలు చూసి ఆయన ప్రజల్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఈ పెద్దలకి ప్రధాన యాజకులకి శాస్త్రులకి చాలా కోపం వచ్చిందంట. కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క ఈ నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అన్న మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనికరిస్తూ ఉన్నావా? కనికరం చూపిస్తూ ఉన్నావా? కనికరాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? కనికరాన్ని కనుపరుస్తూ ఉన్నావా? చాలా కఠినమైన దినాలండి. చిన్నపిల్లలు స్పందించినట్టుగా పెద్దవారు స్పందించట్లేదంట. నిజమే, ఎరుసలేమంతా ఆ పట్టణం అంతా కలవరపడ్డదంట యేసు ప్రభువు రాకకి. ఇవి కలవరంతో నిండిపోయే దినాలు కాదండి, కనికరంతో స్పందించే దినాలు. మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశంగా భావించి మనం ఏం చేయలేకపోవచ్చు. క్వారంటైన్ పరిస్థితుల్లో మనం బయటకు వెళ్ళి ఎవరికి కూడా మనం సహాయం చేయలేకపోవచ్చు. కానీ మనకి మనం బియ్యం కొనుక్కుంటూ ఉన్నప్పుడు ఒక చిన్ని సంచిలో ఎక్స్ట్రా కొంచెం బియ్యం పెట్టి ఆ గేటుకి తగిలిచ్చేస్తే చిన్న పేపర్ మీద రాసి బేదల కొరకు ఎవరైనా అవసరతలు ఉన్నవారు తీసుకుని అంటే చాలామంది తీసుకోవచ్చు, దానివల్ల లాభపడవచ్చు. నేను చేసే సహాయం ఎవరికి ఉపయోగపడుతుంది అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే యేసు ప్రభు ఆ రోజు కుంటివారిని గుడ్డివారిని ప్రపంచంలో ఉన్న వారు అందరినీ స్వస్థపరచలేదు, దేవాలయంలోకి వచ్చిన వారిని మాత్రమే ఆయన స్వస్థపరిచాడు. ఆయన చేయగలిగిన దానికి చేశాడు. ఆయన మనం చేయగలిగిన దాన్ని మనం స్పందిస్తూ ఉన్నాం, మనం చేయగలుగుతున్నామా? మనం సహాయం చేయగలుగుతున్నాం. ప్రక్షాళన దినాలు, సమాజాన్ని పరిశుభ్రపరిచిన దినాలు. 3వదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఆయన చూసిన ఆయన దృష్టి దేని మీద పడ్డదో మనం గమనించగలం. అక్కడ దేవాలయంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుని యొక్క మిషన్ వారు కోల్పోయారండి. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఆయన సమీపించి ఆ పట్టణంలోకి సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడంట.
ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? దేవుడు అనేక పర్యాయములు తన వాక్యం ద్వారా పంపించాడు, అనేక సేవకులు పంపించాడు, కానీ ఎవరు కూడా మాట్లాడేందు లక్ష్య పెట్టలేదు. దేవుడు చాలా కాలం సహించాడు, కానీ ఎవరు కూడా సమాధానకరమైన సంగతులను తెలుసుకుని అక్కడ అంటూ ఉన్నాడు. చూడు 42 వచనంలో అంటూ ఉన్నాడు, కానీ నీవును ఈ దినమున ఎందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే వల్ల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడ్డవి, మరుగు చేయబడి ఉన్నవి. ఆ దేవాలయం యొక్క నాశనం గురించి ఆయన ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్న 44 వచనం, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియల్ల దినము నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. రాతి మీద రాతి లేకుండా నిలబడిన దినాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు యేసుప్రభు. నిజమే, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దేవుడు తన యొక్క చాలా కాలంగా దేవుడు యెరూషలేమును దర్శిస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా, వారు లక్ష్య పెట్టలేదు. దేవుడు అనేక వాక్యాల ద్వారా వారిని హెచ్చరించాడు, వారు లక్ష్య పెట్టలేదు. ఆ మిషన్ అన్నది కోల్పోయారండి, ప్రేషితం. దేవుడు ఇశ్రాయేలును సరి చేయడానికి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఆదికాండం 12:3 నీ మూలంగా నేను సమస్త జనములను ఆశీర్వదిస్తానని చెప్పాడు. సమస్త ప్రజలు కూడా నీ వలన ఆశీర్వదించబడతారని చెప్పాడు. అలాగే సమయం లేదు, దినవృత్తాంతాలు 2:6-33 కూడా మనం చూసినట్లయితే, నిన్ను ఎరిగని అన్యజనులు నీ ఆలయంలోకి వచ్చి మొరపెట్టినప్పుడు అంటాడు. దేవుని యొక్క ఆలయాలు, దేవుని యొక్క మందిరం దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే అన్యజనులకు అది ఆరాధన కేంద్రంగా ఉండడానికి, దేవుని తెలుసుకోవడానికి అది మూల కేంద్రంగా ఉండడానికి. యెషయా గ్రంథం 56:7 యేసుప్రభు కోట్ చేస్తుంటాడు కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు ఆ ప్రాంగణము, వాస్తవానికి దేవాలయంలో ఉన్న ఆ ప్రాంతము అన్యజనులు కూడుకొని దేవుణ్ణి ఆరాధించే ప్రాంగణం అండి. కానీ ఇక్కడ ఆరాధనకి స్థలం లేదు, అన్యజనులకు ప్రార్థనా స్థలంగా లేదు. అది రోకలమ్మేవారు ఆక్యుపై చేసుకున్నారు. మిషన్ దృక్పథం కోల్పోయింది, ప్రజల్ని చేరుకోవాలి అన్న ఉద్దేశం కోల్పోయారు. యేసుప్రభు ఆయన యొక్క ఆయన చెప్తా ఉన్నది, ముందుగా చెప్తా ఉన్నది ఏంటంటే, ఇంకా రానున్న దినాల్లో ఈ పండగలకి ఇలా అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రదేశాల నుంచి దేవుణ్ణి ఆరాధించి ఆ మందిరంలో దేవుణ్ణి కలుసుకునే దినాలు మారబోతూ ఉన్నాయి. ఆ మందిరం నిలబడదంట. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మందిరం కూల్చబడ్డది. ఇక తర్వాత ఎవరు కూడా మందిరానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొల్పబడ్డది. ఈరోజు మనం మందిరంలోకి వెళ్ళి, లేకపోతే ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి, యెరూషలేములోకి వెళ్ళి ఆ యొక్క సొలొమోను కట్టించిన దేవాలయంలో దేవుని కలుసుకునే అవసరం లేదండి. మన గృహాల్లో దేవుని మనం ఆరాధించే గొప్ప అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు భక్తి అంటే ఏంటంటే, ఆలయంలో మనం పాడే పాటలు, ఆలయంలో మనం వినే వాక్యాలు, ఆలయంలో మనం చేసే ప్రార్థనలు అనుకుంటూ ఉన్నారు చాలామంది. కానీ దేవుడు ఈరోజు ఆలయాన్ని డిస్టర్బ్ చేశాడు, చెదరగొట్టాడండి ఒక విధంగా. ఫిజిక్స్లో 2 ఫోర్సుల గురించి మనం చదువుతాం, సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని. అభికేంద్రం, అపకేంద్రం. అభికేంద్రం అంటే కేంద్రం దిశగా చెల్లించడం, లేతే దగ్గర ఆ కేంద్రంలోకి ఈ యొక్క భక్తి అంతా కూడా లోపల తీసుకురావడం. యెరూషలేములో అంతవరకు జరుగుతున్న భక్తి ఏంటంటే, దేవాలయం ఉంది, దేవాలయంలోకి ప్రజలు వస్తూ ఉన్నారు, దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఒక నూతనమైన దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అది ఎన్నటికీ కూల్చబడలేని దేవాలయము, ఆయనే ఆ దేవాలయం, మనల్ని ఆ దేవాలయంగా ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 ఆఖరులో ఉంటుంది కదా, మనం ఆయనలో నిర్మించబడతా ఉన్నామంట. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, మీరే ఆయన దేవాలయం అంటాడు కదా. నిజమేనండి, మనమే ఆ దేవాలయం. ఈరోజు వాస్తవానికి మనం ఒక దేవాలయం అంటే ఒక ఆరాధన కేంద్రంలోకి, ఒక బిల్డింగ్లోకి మనం సంఘం అందరిగా కలుసుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోవచ్చు. కానీ దేవుడు ఇంకా ఆరాధన కోరుకుంటా ఉన్నాడు, నిజమైన ఆరాధన. మన హాల్లో కూర్చొని, లేదు మన బెడ్రూమ్లో కూర్చొని, కుటుంబం అందరిగా కూర్చొని
అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని దేవునికి విజ్ఞాపన చేసే గొప్ప కృపను మనకు అనుగ్రహించాడండి. దేవుడు చెదరగొట్టాడు ఒక విధంగా. సెంట్రిఫ్యూగల్ అంటే అపకేంద్రం అంటే కేంద్రం నుంచి బయటికి వెళ్ళే, కేంద్రం నుంచి బయటికి వెళ్ళడం. యెరూషలేము వాస్తవానికి దేవుడు ఒక మూల కేంద్రంగా పెట్టాడు. దేనికంటే యెరూషలేము బట్టి ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదించబడాలి. ఇశ్రాయేలు దేవుడు ఒక మూల కేంద్రంగా పెట్టాడు, అబ్రహామును మూల కేంద్రంగా పెట్టాడు. అబ్రహాము మూలంగా ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదించబడాలి. సమస్త జనములు నీ మూలంగా ఆశీర్వదించబడాలి. లేదు ఈ ఆశీర్వాదం ఎంతసేపు మాకేం కావాలి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకుంటారంట ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటా ఉన్నాడు కదా, నా మందిరమును దొంగల గుహగా మీరు చేశారంటాడు కదా. యెర్మీయా గ్రంథము 7వ అధ్యాయము ఆ 7వ వచనంలో ఉంటుంది ఆ మాట, నా మందిరమును దొంగల గుహగా చేసేదిరా అంటాడు. ఏంటి అక్కడ అంటే, మీరు అధ్యాయం అంతా చదివితే, యెర్మీయా గ్రంథం 7వ అధ్యాయం అంతా చదివితే అక్కడ కనిపిస్తుంది కదా, విధవరాలను మోసం చేయడం, దోచుకోవడం. ఏంటిదంతా అంటే స్వార్థం, స్వార్థం, స్వార్థం. నేను ఒక్కడిని బాగుండాలి, నేనే బాగుండాలి. దొంగల గుహ, దొంగలంటే ఎవరండి? దొంగలకి నేను తప్ప వేరే వారి గురించి ఆలోచించే ఆ యొక్క ఆలోచన ఉండదు. అవతల వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం క్షేమంగా ఉంటే సరిపోద్ది. అది దొంగల ఫిలాసఫీ. దేవుని యొక్క ఆ యొక్క విజ్ఞానం కలిగి, లేకపోతే దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఇతరులు బాగుపడాలి, ఇతరులు ఆశీర్వదించబడాలి అన్న దర్శనాన్ని కోల్పోయి నేను మాత్రమే బాగుండాలి. ఈరోజు మన ప్రార్థనలు, మన ఆశలు, మన కోరికలు, మన సాక్ష్యాలు, మనం వినే వాక్యాలు, ప్రాస్పారిటీ గాస్పెల్ ఏం చెప్తా ఉందండి? మాకేమండి దేవుడు మీకు ఇస్తాడు? దేవుడు మిమ్మల్ని దీవించాలంటే అలా చెయ్యండి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు ఇవన్నీ? యేసు ప్రభు కోరుకోలేదు ఇలాంటి ఆరాధన. నువ్వెత్తలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఈరోజు ఆయన చెదరగొట్టి ప్రపంచం అందరినీ ఇంట్లో సంఘాలు పెట్టించాడండి, మన పాటలు ఇతరులకి ధైర్యాన్ని ఇవ్వడానికి, డిస్టర్బెన్స్గా ఉండడానికి కాదు, ఇతరుల జీవితాన్ని నిజంగా బలపరచడానికి, ఇతరులను మనం బలపరచడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే లూకా గ్రంథంలో మనం లూకా సువార్తలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయం అది 47వ వచనంలో యేసు ప్రభు వారితో చెప్తా అంటా ఉన్నాడు కదా, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. ఇదే మాటలు మనం లూకా సువార్త 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం కదా, అయినను పరిశుద్ధాత్మ మీ వేదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందినని వారితో చెప్పెను. దేవుడు యెరూషలేములోంచి సువార్తను బయటికి తీసుకొని వెళ్తా ఉన్నాడు, బయటికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు ఆలయాల్ని కదిపి ఆయన చెదరగొట్టే ఒక విధంగా సువార్తను బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నారండి. అనేక మంది ఇంట్లో ఉండి వాక్యాలను వింటూ ఉన్నారు, అనేక మంది ఇంట్లో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతకాలం చూసే సీరియల్ ఆగిపోయినాయి. ఈరోజు వాళ్ళు ఇంకా ఆపనట్లయితే ఆప్ చేయండి. ఎంతకాలం చేసే ఆయనకి వ్యర్థమైన కార్యక్రమాలు, వ్యర్థమైన పోరిక్రమాలు, వ్యర్థమైన ఈ యొక్క అలంకారాలు ఇవన్నీ ఆగిపోయినాయి. ఈరోజు దేవుడు ఆప్ చేశాడు. దేని కొరకు అంటే మనల్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా చేయడం కొరకు. నేను ఒక్కడనే బాగుండాలి, నేను ఒక్కడనే రక్షించబడాలి కాదండి, దేశం కొరకు మొరపెట్టాలి మనం. దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో దేవుని ఎరుగని వారి కొరకు మనం దర్శనం కలిగి ఉండాలి. వారిని మనం చేరుకోవాలి. మన అపార్ట్మెంట్లో, మన వీధుల్లో మనం ఒక సాక్షిగా దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునే ఆరాధన, దేవుడు మన ఆలయాల్లోకి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు మన జీవితాలు ప్రార్థనతో నింపబడి ఉంటా ఉన్నాయా? ఆ తగ్గించుకునే ప్రార్థనతో నింపబడి ఉంటా ఉన్నాయా? సరిచేసుకునే ప్రార్థనతో మనం దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని మనం ఇతరులకి సహాయపడే హృదయాన్ని కలిగి ఉంటా ఉన్నామా? దేవుని యొక్క మిషన్ని, ఆయన యొక్క ప్రేషితాన్ని మనం నిజంగా తీసుకుని ఉంటా ఉన్నామా? దేవుడు మందిరాన్ని మన జీవితాల్లో మరొకసారి పరిశుభ్రపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నింటినీ ఆయన ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు, క్లీన్ చేస్తూ ఉన్నాడు. వ్యర్థమైన ఫిలాసఫీలన్నింటినీ క్లీన్ చేస్తూ ఉన్నాడు.
ప్రియమైంది అనిపెట్టారా, మనల్ని సరి చేసుకుందాం, మన సంఘాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాసులు మన కళ్ళ ముందే ఎంతమంది నశించిపోతూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ కఠినమైన దినాల్లో దేవ ప్రత్యేకంగా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మాతో మాట్లాడారు, నీకు వందనములు ప్రభువా. నీ మందిరము, నువ్వు కోరుకునే ఆలయము అది ప్రార్థనా గృహంగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు. దేవాది ప్రక్షాళన క్రాంతంగా ప్రభు ప్రజలను పరిశుభ్రపరిచే, ప్రజలను క్లీన్ చేసి వారి పాపాల నుంచి వారి జీవితాన్ని రిస్టోర్ చేసే కేంద్రంగా మీరు కోరుకుంటూ ఉన్నారు. దేవాది ప్రభు ఒక ప్రేషిత కేంద్రంగా మీరు కోరుకుంటూ ఉన్నారు ఇతరులు ఆశీర్వదించబడడానికి, ఇతరులు ప్రభు అని యొక్క మూలంగా బలం పొందుకోవడానికి. దేవా దర్శనాన్ని మీరు మాకు దయచేయరా, మా సంఘాలకు మీరు దయచేయరా. విత్తబడిన మాటలు దీవించండి, దేవ మమ్మల్ని బలపరచండి. నీ కొరకు జీవించే గొప్ప కృపను భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటు యేసునామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన ప్రేమించి పెట్టలందరికీ, మరి ముఖ్యంగా కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దయచేసి ప్రతిదినము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారం అంతా కూడా అంటే గుడ్ ఫ్రైడే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీ స్నేహితులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అందరూ తప్పకుండా ఈ యొక్క పరిశుద్ధ వారంలో మనందరం కూడి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మనల్ని దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.